రామాయణము ధర్మము. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను మీతో గత 2 రోజులుగా శ్రీరామాయణము చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మము, దాన్ని అనుష్ఠించవలసినటువంటి అవసరమును గురించి ప్రస్తావిస్తూ వస్తున్నాను. ఒక మాట ఎప్పుడూ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ధర్మానుష్ఠానమునందు, ధర్మాన్ని పాటించడంలో ధర్మము ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి మన ధర్మం మారదు. అవతల వారిని బట్టి మారదు అన్నమాట కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. నా తండ్రి గారి ముందు నేను నిలబడితే కొడుకుగా నాది ధర్మం, నా భార్య ముందు నిలబడితే నాది భర్తృధర్మం. అవతల వారు ఎవరు అన్నదాన్ని బట్టి నా ధర్మం మారింది, కానీ అవతల వారు నా పట్ల ఎట్లా ఉన్నారు అన్నదాన్ని బట్టి నా ధర్మం మారదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నా తండ్రి గారు నిష్కారణంగా నన్ను నింద చేస్తున్నప్పటికీ తండ్రిని గౌరవించుట అనేటటువంటి నా ధర్మం మాత్రం మారదు. నేను ధర్మాన్ని పాటించడము అనేటటువంటి మాట ప్రస్తావనలోకి వచ్చినప్పుడు, నేనుగా చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయడమే తప్ప అవతల వారు నా పట్ల సుముఖంగా లేరు కాబట్టి నేను వారి పట్ల నా ధర్మాన్ని నిర్వర్తించడం ఎలా కుదురుతుంది అన్న మాట అన్వయమవ్వదు. మా అమ్మగారు నా పట్ల ప్రేమగా లేరండి, ఉదాహరణకు చెప్తున్నాను. లోకంలో అలా ఏ తల్లి ఉండదు. నా పట్ల మా అమ్మగారు ప్రేమగా ఉండరు, నాకన్నా మా తమ్ముడి పట్ల ఎక్కువ ప్రేమ, నేనెందుకు మా అమ్మగారి పట్ల ప్రేమగా ఉండాలి? ఈ మాట అన్వయమవ్వదు. నన్ను మా తల్లిదండ్రులు కన్నారండి, కానీ మా తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలియదు. చిన్న వయస్సులోనే వాళ్ళిద్దరూ శరీరం విడిచిపెట్టారు, నన్ను ఎవరో పెంచి పెద్ద చేశారు. అందుకని నేను నా తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలి? ఈ మాట పొసగదు. నిన్ను కన్నారు కాబట్టి తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎప్పుడూ గౌరవంగా ఉండవలసిందే. వారు శరీరంతో ఉన్నారా, నిన్ను పోషించారా లేదా, దాంతో సంబంధం ఉండదు. ధర్మం అన్నది ఎప్పుడూ కూడా ఎవరు ధర్మానుష్ఠానం చెయ్యాలనుకుంటున్నాడో వాడి వైపు నుండి ప్రవహిస్తుంది. అంతేకాని అవతల వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా మారవచ్చా అన్న ప్రశ్న ఉండదు. నేను ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాను అనుకోండి, నా అధికారిని బట్టి నా ధర్మం మారకూడదు. మా అధికారి చేతకాని వాడండి, మా అధికారికి ఏమీ వ్రాయడం చేత కాదండి, నేను చాలా తెలివైన వాడినండి, నేను బాగా చదువుకున్నానండి, ఆయనకన్నా ఎక్కువ విషయాలు నాకు తెలుసండి, నా కర్మ అండి ఆయన కింద పనిచేయడం, నేనెందుకు ఆయనకి గౌరవం ఇవ్వాలి అన్న మాట అనడానికి వీలు లేదు. ఆయన నీకన్నా చదువుకున్నవాడు అయినా కాకపోయినా, ఆయన నీకన్నా తెలివైనవాడు అయినా కాకపోయినా, ఆయనకి నీకన్నా విషయాలు ఎక్కువ తెలిసున్నా తెలిసి ఉండకపోయినా, ఆయన ఆ స్థానంలో కూర్చున్నాడు, నువ్వు కింది స్థానంలో కూర్చున్నావు కాబట్టి నువ్వు ఇవ్వవలసిన గౌరవాన్ని నువ్వు ఇచ్చి తీరాలి. ధర్మము మన వైపు నుండి ప్రవహిస్తుంది. అంతేకాని అవతల వారు ఎలా ఉన్నారు, మన పట్ల ఎట్లా ఉంటారు అన్నదాన్ని బట్టి ధర్మం మారదు. అందుకే ఒక స్నేహితుడుగా మనతో ఉంటూ అతను మాత్రం మన పట్ల దుష్టభావనతో ఉన్నప్పటికీ మనం మాత్రం ధర్మమునే పాటించాలి. అందుకే ధర్మం పాటించేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్త తీసుకోవలసిన విషయం ఏది అంటే, నేను చెయ్యవలసింది చేస్తున్నానా లేదా. అందుకే ధర్మమునకు పర్యాయ పదము కర్తవ్యం. కర్తవ్యం మనిషికి శాంతినిస్తుంది. నేను చెయ్యవలసినది చేస్తున్నానా, అంతే శాంతి. నేను శ్రీరామాయణాంతర్గతమైనటువంటి ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ధర్మాన్ని పట్టుకోలేదనుకోండి, నేను గుండెలు బాధేసుకుని నేను ఎందుకు చెప్పాలండి ధర్మం గురించి? ఎవడు పట్టుకున్నాడు ధర్మాన్ని? నాకెందుకు ఈ ధర్మం గురించి ప్రవచనాలు? నేను కూడా హాయిగా ఇంట్లో కూర్చొని ఏదో సంతోషంగా గడుపుతాను అనకూడదు. చెప్పడం నీ ధర్మం కాబట్టి అవతలవాడు పాటించలేదు, ఇంకొక మాట చెప్పు, అయినా పాటించలేదు, వేరొక మాట చెప్పు, కర్తవ్యతానిష్టయే ధర్మము. అందుకే మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, రామాయణంలో ఎక్కడా బాధ్యత అన్న మాట వాడరు, కర్తవ్యం ఈ మాట వాడతారు. కర్తవ్యం దైవమాన్నికం. భగవద్గీత ఎప్పుడూ కర్తవ్యతానిష్ట గురించి మాట్లాడుతుంది. కర్తవ్యతానిష్టతో కూడినటువంటి కర్మాచరణము
బంధనము నుండి మనుష్యుణ్ణి విముక్తుణ్ణి చేస్తుంది. అదే ఆ కర్తవ్యత దృష్టి లేకుండా ధర్మాచరణమునందు అనురక్తి లేకుండా చేసేటటువంటి పనులు ఇంకా ఇంకా బంధనంలో పడేస్తాయి, ఇంకా ఇంకా పునర్జన్మల్ని పెంచుతాయి తప్ప అవి పునర్జన్మల నుంచి విముక్తిని ఇవ్వలేవు. అథవా అసలు మనిషిని ఇక్కడ ఉన్నప్పుడు కూడా శాంతిగా బ్రతకనివ్వవు. ఆ మాట అన్నాను కాబట్టి నేను ఇంకొక మాట మనవి చేస్తాను. శాంతిగా ఉంచగలిగినది ఇది అంటే కర్తవ్యతానిష్ట ఒక్కటే. నేను ఏం చెయ్యాలో నా వైపు నుండి చెయ్యవలసినది నేను త్రికరణ శుద్ధిగా చేశానా లేదా, నా కొడుకుని పెంచేటప్పుడు వాడికి వేళ పట్టున ఉపనయనం చేశానా లేదా, వాణ్ణి సంధ్యావందనం చెయ్యని చెప్పానా లేదా, నేను సంధ్యావందనం చేస్తున్నానా లేదా, నాన్నగారి జీవితంలో ఆయన ప్రవర్తన ఇంత దోషభూయిష్టంగా ఉంటుంది కదా, నేను కూడా ఎందుకు ఉండకూడదని నా కొడుకు నన్ను ఆదర్శంగా తీసుకుని తప్పు చెయ్యకుండా ఉండడానికి వీలుగా నేను ధార్మికమైనటువంటి జీవితంతో ఉన్నానా లేదా, నేను చెయ్యగలిగినది నేను చేస్తున్నాను, నేను చెయ్యవలసినది నేను చేస్తున్నాను. ఇప్పుడు వాడు బాగుండడం వాడికి వదిలిపెట్టబడినటువంటి విషయం, వాడు పాడవడానికి ఏ అవకాశమూ ఇవ్వకుండా నా కర్తవ్యం నేను చేశాను. వాడు అందుకుంటే సంతోషం, వాడు అందుకోకపోతే ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి, పరమేశ్వర వాణ్ణి దిద్దుబాటు చేసి వాడు కూడా ధార్మికమైన జీవనంలో ఉండేటట్టుగా ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా నీవు కటాక్షించదవుగాక. అంతేకాని తనొకటి చెప్తే ఎవడో చేయలేదని గుండెలు బాధేసుకుని తను అశాంతికి గురైపోయాడు అనుకోండి, అశాంతిలోకి వెళ్ళిపోయిన వాడు ఇక తన కర్తవ్యాన్ని తానే చేయలేడు. ఇంకా ఇక్కడ అశాంతితో ఉన్నవాడు ఏ కార్యక్రమాన్ని మనసు పెట్టి చెయ్యగలడు? చెయ్యలేనప్పుడు భగవత్పథంలో ప్రయాణం ఎలా చేస్తాడు? చెయ్యలేడు. అందుకే మనిషికి శాంతికారకమైనది ఏది, ధర్మమునకు ప్రధానమైనది ఏది అంటే కర్తవ్యత నిష్ట. శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. రాముడు ధర్మాచరణము చేస్తున్నాడు అన్న మాటలో అర్థం ఏమిటంటే అది అవతల వారికి ఇష్టమవుతుందా కష్టమవుతుందా దానితో రాముడికి సంబంధం ఉండదు. తాను నిర్వర్తించవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడా లేదా, అంతవరకు ధర్మాన్ని ప్రతిపాదించడంలో ధర్మాన్ని అనుష్ఠించడంలో ఈ పరిధిని మాత్రం ఎన్నడూ అతిక్రమించేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. అందుకే మీరు చూడండి, నిన్న నేను శ్రీరాముడు సీతమ్మల యొక్క వైవాహిక జీవితం గురించి ప్రస్తావన చేశాను. జీవితం అన్న తర్వాత ఉత్థాన పతనములతో ఉంటుంది, వైక్లభ్యములు కష్టసుఖాలు రాకుండా ఎలా ఉంటాయి? పైగా మనం పుట్టింది ఎక్కడ పుట్టాం? మర్త్యలోకంలో పుట్టాం. మర్త్యలోకంలోకి వచ్చాము అంటే దాని యందు తప్పకుండా రెండు లక్షణాలు ఉంటాయి. అందరూ ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి మనిషి కదిలిపోడు. తప్పకుండా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, ఇక్కడికి శరీరంతో వచ్చినవాడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందే, ఆ శరీరంతో ఉండిపోవడం అన్నది దుస్సాధ్యము, అలా ఉండడం అన్నది ఉండదు. ఈ లోకానికి ఉన్న లక్షణం అది. అందుకే దీన్ని మర్త్యలోకం అంటారు, అంటే మృత్యువు ఉన్న లోకం. ఏ ప్రాణి ఇక్కడికి రానివ్వండి, ఆ ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టవలసింది. రెండవది, ఇక్కడ పుట్టాడు అంటే మనుష్యునిగా వచ్చాడు అంటే కేవలము సుఖములు అనుభవించుట సంభవము కాదు, కేవల దుఃఖములు ఉండవు. అందుకే సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది, కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. మనుష్యునికి పూర్ణాయుర్దాయం 100 ఏళ్ళు, 100 సంవత్సరముల పాటు పూర్ణాయుర్దాయంతో ఉన్నవాడు 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 23 గంటల 59 నిమిషముల పాటు కష్టపడ్డా చిట్ట చివరి 1 నిమిషంలో ఏదో ఒక శుభవార్త విని సంతోషంగా ఉంటాడు. తప్ప అసలు జీవితాంతము కష్టమే ఉండడము ఉండదు, జీవితాంతము సుఖంగా ఉండడం ఉండదు. ఇందుచేత గత జన్మలలో పాపము పుణ్యము రెండిటినీ ఇప్పుడు సుఖము దుఃఖముగా అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈ శరీరము ప్రధానముగా ఎందుకు వచ్చిందంటే గత జన్మలలో చేసిన పాపం ఉంది, అది దుఃఖంగా అనుభవించాలి, అలా అనుభవించడానికి ఓ పనిముట్టు కావాలి. ఇది ఉందనుకోండి, దీని మోకాళ్ళు నిప్పెట్టాయనుకోండి,
గత జన్మలలో చేసుకున్న పాపం ఆ మోకాళ్ళ నొప్పిలో పోయింది. గత జన్మలలో చేసిన పాపం ఏదో ఉంది, ఎవరి మనసో వేడిక్కిపోయేటట్టుగా నేను మాట్లాడాను. ఆ పాపం పోవడానికి ఒక వారం రోజులు జ్వరం రావాలి. ఆ ఒళ్ళు వేడెక్కడంలో ఇంకోళ్ళ ఒళ్ళు వేడెక్కేట్టుగా మాట్లాడినటువంటి పాపం పోయింది. కాబట్టి గత జన్మలలో చేసిన పాపాన్ని ఈ జన్మలో దుఃఖంగా పోగొట్టుకోవాలి, గత జన్మలలో చేసిన పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. సుఖదుఖములు మారి 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 వస్తూనే ఉంటాయి. భగవంతుణ్ణి ప్రార్థన అన్నది దేని కొరకు ప్రధానంగా చెయ్యాలంటే, ఈ జన్మలో దుఃఖం అనుభవిస్తున్నప్పుడు కానీ ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నప్పుడు కానీ రెండిటి యందు కూడా భగవంతుని పాదములను విస్మరించేటటువంటి లక్షణం మాత్రం కలగకూడదు. సుఖము చేత మత్తెక్కి ఇదంతా నేను సాధించిందే, ఇవాళ నేను ఇంత సుఖపడుతున్నానంటే నేను కష్టపడి నేను సంపాదించిన సుఖాలు తప్ప ఎవరో నాకు ఇచ్చినవి కావు అనేటటువంటి అతిశయమూ పనికిరాదు. ఇది ఈశ్వరానుగ్రహం. అప్పుడు దుఃఖం, దుఃఖం కూడా ఈశ్వరానుగ్రహమే. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, ఆయనే భయాన్ని సృష్టిస్తాడు, ఆయనే భయాన్ని పోగొడతాడు. అందుకే భక్తి పండినటువంటి వారు ఏమంటారంటే, నాకు ఏవైనా రాని ఇబ్బంది లేదు, కావలసింది ఏమిటో తెలుసా, నీ పాదముల యందు భక్తి మాత్రం పోకూడదు. కుంతీదేవి భాగవతంలో ప్రార్థన చేస్తే, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చెప్తూ, నిన్ను సేవింపక నాపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. రామచంద్ర ప్రభువు నరుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. నరుడిగా వచ్చినటువంటి వాడికి కేవలము సుఖములు కానీ కేవలము దుఃఖము కానీ ఎలా ఉంటుంది, ఉండదు. దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. రాముడే నరుడిగా వచ్చిన కాబట్టి అది విష్ణువు యొక్క అవతారమే అయినా ఆయన కూడా కష్టపడ్డాడు, ఆయన కూడా సుఖపడ్డాడు. కానీ మన కళ్ళజోడు పెట్టుకు చూసినప్పుడు రాముడు కష్టపడ్డాడని కనపడుతుంది, రాముడు దుఃఖపడుతున్నాడని కనపడుతుంది. కానీ ఈ రెండిటికి అతీతమైన అవస్థలో రాముడు ఎప్పుడూ లోపల సంతోషంగా ఉన్నాడు. దేనిచేత, ఒక కారణానికి, ధర్మాన్ని విడిచిపెట్టానా, విడిచిపెట్టేస్తే దుఃఖం. నేను ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ఆ సమయమునకు ఆ దేశమునందు చేయవలసినటువంటి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఆ ధర్మాచరణము చేత ఈశ్వరుడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. మనుష్యుడు సంతోషంగా ఉండవలసినది దేనికి అంటే, నేను ధార్మికంగా ఉన్నానా, రేపు తెల్లవారుజామున నేను నిద్ర లేవగానే నిన్నటి రోజు గురించి నేను ఆలోచించినప్పుడు అమ్మయ్యా నా జీవితంలో ఒకరోజు తృప్తిగా పూర్తయింది అని నేను సంతోషించవలసింది ఎప్పుడంటే, నిన్నటి రోజున నేను ఏ అధర్మము ఆచరించలేదు, ప్రయత్నపూర్వకంగా నా వలన అధర్మం జరగలేదు, ఆ తరువాత యాదృచ్ఛికంగా కూడా జరగకుండా ఉండడం నీకు అలవాటు అవుతుంది. ధర్మాచరణము చేత సంతోషంగా ఉండడం అలవాటు కావాలి, తప్ప సంతోషం మనకు వేరొకటి కారణం కాకూడదు. అసలు అటువంటి స్థితిని పొంది మనందరికీ ఆదర్శమూర్తిగా నిలబడిన మహానుభావుడు రామచంద్ర ప్రభు. అందుచేతనే రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ అని ఎవరో ఋషులు కీర్తించడం కాదు, అరణ్యకాండలో ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు ప్రస్తుతి చేశాడు రామచంద్రమూర్తిని. సీతమ్మ తల్లితో కళ్యాణమైంది, సంతోషంగా జీవనం గడుస్తోంది, అక్కడ వరకు బాగుంది. మనుష్య జీవితంలో సుఖదుఖములు ఆశ్చర్యకరంగా వస్తాయి. దశరథ మహారాజు గారు ఒక రోజున సభ తీర్చాడు, ఎవ్వరూ అనలేదు, ఎవరూ అడగలేదు. ఆయన అన్నాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, వసంత ఋతువు, వనములన్నీ కూడా పుష్పములతో శోభించి ఉంటాయి, పరమ పవిత్రమైనటువంటి కాలము. కాబట్టి నేను ఈ వసంత ఋతువులో ఈ చైత్రమాసంలో నా పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, మీ అందరికీ ఇష్టమేనా అని అడిగాడు.
పౌరులందరూ ఒక్కుమ్మడిగా లేచి ఒక మాట అన్నారు, ఇచ్చామోహి మహాబాహుం రామం శత్రు వినాశనం. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్ల మాకు పరమ ప్రీతి, గజేన మహతాయాంతం. మా అందరికీ కూడా ఒక కోరిక ఉంది, ఏమిటంటే రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగి ఆయన ఏనుగు మీద ఎక్కి ఊరిరిగింపుగా వస్తూ ఉంటే చూడాలని ఉంది. కాబట్టి ఆయన ఎందు సమస్తమైన సుగుణములున్నాయి, యువరాజుగా రాజుగా కూడా కూర్చోవడానికి కావలసిన సుగుణములున్నాయి, కాబట్టి రాముడికి వెంటనే యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యి అన్నాడు. అసలు నిజానికి మిగిలిన రామాయణం లోపల ఉన్నటువంటి వరాలు, దానికి సంబంధించిన విషయాలు కాసేపు పక్కన పెట్టండి. రామాయణం మధురమధురమైన కథ ఎప్పుడంటే, ఏ తత్వాలన్నా కళ్ళజోడు పెట్టుకోకుండా రామాయణాన్ని రామాయణంగా వినండి, రామాయణాన్ని రామాయణంగా చదువుకోండి చాలు. అంతేకాని రామాయణాన్ని పరిశీలించడానికి రకరకాలైన తత్వాలన్న కళ్ళజోళ్ళు పెట్టుకుని రామాయణాన్ని చూడక్కర్లేదు. రామ కథని తనంత తానుగా మధురాతి మధురమైన కథగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. అలా చదువుకుంటే చాలు, అందులో సమస్త ధర్మాలు ఉన్నాయి. అంతేకాని అక్కర్లేని కళ్ళజోళ్ళన్నీ పెట్టుకుని రామాయణాన్ని పరిశీలనం చేయవలసినంత అగత్యం ఉంటుందని నేను అనుకోను. కాబట్టి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తికి ఆ వార్త నివేదింపబడింది. పిలిచాడు దశరథ మహారాజు, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఇవాళ రాత్రి ఉపవాసం చెయ్యి, పూజామందిరంలో సీతమ్మతో కలిసి శయనించు, రేపు ఉదయం రా, రేపు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నాడు. ఆయన పొంగిపోలేదు, ఆయన కుంగిపోడు. ఎందుచేత? ఆయనది కర్తవ్యతానిష్ట, ఆయనది ధర్మనిష్ట. నా తండ్రి, ఆయన నిర్ణయం చేశాడు పెద్ద కుమారుణ్ణి కనుక నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం ఇస్తానన్నాడు, కాబట్టి నేను యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని అంగీకరిస్తాను. తిరిగి వచ్చేశాడు, పూజామందిరంలో సీతమ్మతో పడుకున్నాడు. మరునాడు ఉదయం బయలుదేరి దశరథ మహారాజు గారి దర్శనానికి వెళ్ళాడు. ఈలోగా రాత్రికి రాత్రి కైకమ్మ రెండు వరాలు అడిగింది. ఆవిడంది, నవపంచచవర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాదిన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. నవపంచచ వర్షాణి, 14 సంవత్సరముల పాటు రాముడు చీరాజిన జటాధారి, నారచీరలు కట్టుకున్నటువంటి వాడై జటాజూటంతో 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. రాముడికి ఏ ముహూర్తంలో యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయం చేశాడో దశరథ మహారాజు గారు, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఒకటి రాముడి అరణ్యవాసం, రెండు భరతుడి పట్టాభిషేకం. ఈ రెండిటినీ వరాలుగా అడిగింది. దానికి ఆవిడ ఏవో ధర్మపాశాలతో కట్టింది, గతంలో ఎప్పుడో నువ్వు ఇచ్చిన రెండు వరాలున్నాయి, ఆ రెండు వరాలు అప్పుడు నేను తీసుకోలేదు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానన్నాను, ఇప్పుడు నిన్ను నేను ఆ వరాలు అడుగుతున్నాను, కాబట్టి నువ్వు నాకు ఆ వరాలు అనుగ్రహించి నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి అంది. దశరథ మహారాజు గారు సత్యనిష్ట చేత కట్టబడ్డాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి వరాలు ఆయన నిలబెట్టుకోవాలి. కానీ పెద్ద కుమారుడే రాముడు, పైగా విశేషమైనటువంటి ధర్మతత్పరుడు, అన్నిటిని మించి సుగుణాభిరాముడు. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి పెద్ద కుమారుడు కనుక యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి పరిపూర్ణంగా అర్హుడు. అటువంటి వాడికి పట్టాభిషేకం కాదని కైకమ్మ వరమడిగిందని, భరతుడికి పట్టాభిషేకం ఎలా చేస్తాడు, ప్రజల యొక్క అభీష్టం రాముడు యువరాజు కావాలని, అటువంటప్పుడు రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యకుండా ఉండగలనన్న మాట అనలేక, నీకు వరం ఇవ్వను అని అనలేక, ఆయన సత్యధర్మముల మధ్య నలిగిపోయి ఎన్ని మాటలు స్పృహ తప్పిపోయాడో ఆ రోజు రాత్రి. మీరు రామాయణం చదివితే గుండెలు బాదుకున్నాడు. ఒక స్థితిలో అనకూడనంత పెద్ద మాట అన్నాడు, కైకా నీ పాదముల మీద నా తల ఉంచి నమస్కరించి ప్రార్థన చేస్తాను, నా కొడుకుని నాకు దూరం చేయకు, రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని అడిగాడు. కానీ ఆవిడలో ఏర్పడవలసినటువంటి పింకితనం అలా ఏర్పడింది, సరే కావలసినటువంటి అవతార ప్రయోజనం ఉంది, అందుకని దేవతల కార్యం దేవతలకి జరగాలి. ఆవిడ హఠం చేసింది, వీలు లేదు, రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగకూడదు,
భరతుడికే పట్టాభిషేకం జరగాలి. ఈ వాదనలో తెల్లవారిపోయింది. తెల్లవారిపోయింది, పాపం దశరథ మహారాజు గారు వృద్ధుడు, స్పృహ తప్పిపోతున్నాడు, తెలివి తెచ్చుకుంటున్నాడు, లేస్తున్నాడు, బతిమాలుతున్నాడు, తప్ప ఏ ఒక్క క్షణంలోనూ కూడా పరిపూర్ణమైన హృదయంతో యవ్వరాజ్య పట్టాభిషేకం భరతుడికి చెయ్యడానికి కానీ, రాముణ్ణి అరణ్యవాసానికి పంపడానికి కానీ దశరథుడి యొక్క మనస్సులో కోరిక లేదు. అసలు నిన్న సాయంకాలానికి ఎంతో సంతోషంగా ఉన్నాడు, నా పెద్ద కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకమని. తెల్లవారేటప్పటికీ పరమ దుఃఖంతో ఉన్నాడు. ఎందుకని? అనుకున్న పట్టాభిషేకం నా కొడుక్కి చేయలేకపోతున్నాను. అదే సమయానికి భరతుడికి పట్టాభిషేకం చేసి రాముణ్ణి అరణ్యవాసానికి పంపిస్తున్నాను. ఎంతలో మారింది సుఖం దుఃఖం. ఆయన విశేషమైనటువంటి దుఃఖానికి లోనైపోయి ఉన్నాడు. ఈ వార్త రామచంద్రమూర్తికి వెళ్ళింది. ఏమని? నీకు రాజ్యం ఇవ్వరు అని కాదు, దశరథ మహారాజు గారి దర్శనానికి రమ్మని. రాముడు దశరథ మహారాజు గారి దర్శనానికి వెళ్ళాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు, మూర్తీభవించినటువంటి శోకంలా ఉన్నాడు. అన్ని మాటలు స్పృహ తప్పిపోయి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడేమో, నీరస పడిపోయి తల పైకెత్తి చూడలేదు, ఇటు తిప్పి రామచంద్రమూర్తి వంక కూడా చూడలేదు. అసలు రాముణ్ణి చూస్తే పరవశించిపోతాడు. అటువంటి దశరథుడు కనురెప్ప ఎత్తి కూడా రాముణ్ణి చూడలేదు. కైకమ్మ మాత్రం నిలబడుంది. రాముడు అడిగాడు, ఏమమ్మా నాన్నగారు అలా ఉన్నారని. ఆవిడంది, నిన్న రాత్రి నేను రెండు వరాలు అడిగాను మీ తండ్రిని. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి, నువ్వు బయలుదేరి అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. మీరు కొంచెం జాగ్రత్తగా రామాయణాన్ని పరిశీలనం చెయ్యాలి. లోపల రాముడికి ధర్మము ఎంత జీర్ణమైపోయిందో చూడండి, ఎంతటి ధర్మనిష్ట కలవాడో చూడండి. లోపల కనీసం ఇంకొక గంటలో నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నవాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం లేకపోతే పోయిరి. కనీసం ఇక అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు. 14 సంవత్సరములు అరణ్యవాసం. పోని అరణ్యవాసం ఒకటి కాదు, చీరాజనజటాధారి రామో భవతు తాపసః. ఏమిటి నీ చేసిన తప్పు? ఎందుకు అడిగావలాగా? ఎలా ఇస్తారు నాన్నగారు ఆ వరాన్ని? నేను పెద్ద కొడుకుని, నాకు ఇవ్వాలి కదా అనైనా అనుకోవాలి. అథవా, అయ్యయ్యో ఇదేమిటి, ఇంక కాసేపట్లో పట్టాభిషేకం అనుకున్నాను, పట్టాభిషేకం పోయి అరణ్యవాసం వచ్చిందేమిటి అని ముఖంలో కొద్దిగా కాంతి అన్నా మారాలి. ముఖంలో ఆశ్చర్యజనకమైనటువంటి పరిస్థితి, లేదా ఇప్పుడు నేనేం చెయ్యాలి, నాకు యవరాజ్యం మళ్ళీ యవరాజ్య పట్టాభిషేకం జరగాలంటే నేనేం చెయ్యాలి అన్న ఆలోచనైనా ఆయన ముఖంలో ప్రస్ఫుటం అవ్వాలి. ఏమీ అనలేదు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, నీకు పట్టాభిషేకం ఉండకూడదని వరం అడిగాను మీ తండ్రిని, కానీ మీ తండ్రి బెంగ పెట్టుకున్నాడు, అనకూడని మాట చెప్పింది కైకమ్మ. నువ్వు వెళ్ళిపోతే తప్ప అరణ్యానికి తను ఇచ్చిన మాట నిజం కాదు. ఆయన మాట నేను వరం అడిగాను, ఆయన ఇచ్చాడు. ఎప్పుడది పూర్తవుతుంది? నువ్వు వెళ్ళిపోతే అరణ్యవాసానికి. నువ్వు వెళ్ళిపోవడం నీ చేతిలో ఉంది, నువ్వు వెళ్ళిపోవాలి. అందుకని మీ నాన్న బెంగ పెట్టుకున్నారు. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోతే తప్ప అన్నం ముట్టుకొట్ట, నీళ్లు తాగట్ట, అందుకని అలా భీష్మించుకుని ఉన్నారంది. నిజంగా ఆ మాట విన్నప్పుడు ఇంకొకడైతే విచలితుడైపోయి, అంత తప్పు నేనేం చేశాను, నేను వెళ్ళిపోతే తప్ప అన్నం తినకపోవడం ఏమిటి, నీళ్లు తాగకపోవడం ఏమిటని ఇంకొక 4 అడుగులు ముందుకేసి, నాన్నగారండి నేనే తప్పు చేశానని అడుగుతాడు. రాముడి ముఖంలో మార్పు లేదు. పరమ ప్రశాంతంగా ఆయన ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమ్మా, నేను కేవలము అర్థ సంపాదనయందు సంతోషమున్నవాడను కాను, నాకు పరమ సంతోషం దేనివలనో తెలుసా అమ్మా? ధర్మాన్ని ఆచరించడం వల్ల. నిన్న రాత్రి నాన్నగారు పిలిచారు, యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోమన్నారు. కొడుకుగా నా కర్తవ్యం నాన్నగారు చెప్పిన మాట వినడం, యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుంటా అన్నాను. ఇవాళ నాన్నగారు పిలిచి అరణ్యవాసానికి వెళ్ళమన్నారు. ఇప్పుడు కూడా నాన్నగారు చెప్పిన మాట పాటించడం కొడుగ్గా నా ధర్మం. రాజ్యం ఇస్తానంటే నాన్నగారు, అరణ్యానికి వెళ్ళమంటే నాన్నగారు కాదు అని, నాకు అనుకూలమైతే ధర్మం, నాకు ప్రతికూలమైతే అధర్మం అని నేను అనను. నాన్నగారు చెప్పారు, నేను పాటిస్తాను అంతే.
పుత్రుడిగా తండ్రి మాట వినడమే నా ధర్మం. అందుకే ఇప్పుడు తండ్రి మాట వినకపోతే తండ్రి గారు సత్యభ్రష్టుడవుతాడు, ఆయన ఇచ్చిన వరం నిజం కాలేదు, అప్పుడు ఆయన మాట తప్పినవాడవుతాడు. మాట తప్పినవాడైతే ఊర్ధ్వలోకముల యందు వాసం ఉండదు, పతనమైపోతాడు. ఒక తండ్రికి ఊర్ధ్వలోకవాసం లేకుండా సత్యభ్రష్టుణ్ణి చేసి తండ్రి మాట నిలబడలేదనేటటువంటి అపఖ్యాతికి కొడుకుగా నేను కారణం అవడం నాకు ఇష్టం లేదమ్మా. నా ధర్మం ఏమిటి? తండ్రిని సత్యమునందు నిలబెట్టడం. కొడుకుగా నా ధర్మం ఏదో అని నేను నిర్వర్తిస్తాను. నిన్న పిలిచి రాజ్యం ఇస్తానన్నా, ఇవాళ పిలిచి అరణ్యానికి వెళ్ళమన్నా, తండ్రి గారి మాట పాటించడం కన్నా నాకు ఇంకొక ధర్మం లేదు. కాబట్టి నాహమర్థపరో దేవీ లోకమావస్తు ముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అని ఆయన ఏదో నటన చేస్తూ లోపల రాజ్యం వస్తే బావుండు అని ఉన్నా పైకి మాత్రం ధార్మికంగా అలా మాట్లాడకపోతే గౌరవం పోతుందని ఏదో నటనకి అలా మాట్లాడుతున్నవాడు కాడు. త్రికరణ శుద్ధిగా ధర్మమునందే అనురక్తి. దేనిచేత నిరూపణ? అక్కడ పట్టాభిషేక సంభారాలు ఉన్నాయి, పాలికలు, ప్రమిదలు, పేలాలు, లాజలు, అక్షతలు, ఆవు పాలు, బంగారు పాత్రలు, ఇటువంటి పరమమంగళప్రదమైనటువంటి సంభారములన్నీ సర్ది ఉంచబడ్డాయి పట్టాభిషేకానికి. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ సంభారములకన్నిటికీ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. ప్రదక్షిణం ఎప్పుడు చేస్తారు? పరమగౌరవనీయమైనటువంటివైతే దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. నేను ఇలా వేదిక మీదకి వచ్చాననుకోండి, వస్తే నేను ఇలా వెళ్ళకూడదు. ఎందుకని? ఈ ఆసనంలో కూర్చుని నేను ధర్మమునకు ఆలవాలమైనటువంటి శ్రీరామాయణం మీద ప్రవచనం చెయ్యాలి. అందుకని ఈ ఆసనానికి ఒక గౌరవం ఉంది. ఈ ఆసనానికి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి వేదిక మీదకి రావాలి, అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. గురువులకు కానీ తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ మంగళద్రవ్యాలకు కానీ ప్రదక్షిణంగా వెళతారు. దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపుకు ఉండేటట్టుగా తిరగడం. నేను ఇలా తిరిగాననుకోండి, ఇది ఎప్పుడూ కూడా ఈ కుర్చీ నా కుడి చేతి వైపుకు ఉంటుంది, అంటే నేను దానిని గౌరవించుచున్నాను అని గుర్తు. ప్రదక్షిణ దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తాం, గురువుగారు కనపడితే గురువుగారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు, తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. ప్రదక్షిణం అంటే పరమగౌరవమును ఆవిష్కరించుట, దాని వలన నీలోని తేజస్సు వృద్ధి అవుతుంది. అటువంటి ప్రదక్షిణాన్ని అక్కడ ఉన్నటువంటి మంగళప్రదమైనటువంటి సంభారములకు చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇంకొకడైతే ఏం చేస్తాడు? నా కోసం తయారు చేసినటువంటి సంభారములు ఇవి నా పట్టాభిషేకానికి పనికిరావాలి, ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి అని వాటి వంక చూసి భోరున ఏడుస్తాడు తనకి దక్కలేదని. కానీ రాముడికి తనకి దక్కిందా తనకి దక్కలేదా అన్న దాంతో సంబంధం లేదు, అవి ఎప్పుడూ మంగళప్రదములే. ఒక అక్షతల పాత్ర అక్కడ పెట్టాననుకోండి, ఆ అక్షతలు నేను వేయించుకున్నానా నేనెవరికైనా వేశానా అన్నదాంతో సంబంధం లేదు, అక్షత ఎప్పుడూ పవిత్రమైనదే. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేక సంభారాలు నాకు పట్టాభిషేకం జరిగితే కాదు, భరతుడికి పట్టాభిషేకం జరిగిన యువరాజుగా కూర్చోపెట్టడానికి ఉపకరణములు. అటువంటి ఉపకరణములు పరమమంగళ ద్రవ్యములు, వాటికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకు అసలు మనసులో కూడా రాజ్యం నాకు రాలేదనేటటువంటి చింత కించిత్ కూడా లేదు, కావలసినదేది ధర్మం ఒక్కటే. అందుకే అదే దశరథ మహారాజు గారు రాముడు నిజంగా నారచీర కట్టుకుని వచ్చి దశరథ మహారాజు గారికి నమస్కారం చేసి, నాన్నగారు నీ మీ కోడలు సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరుతున్నానన్నాడు. దశరథ మహారాజు గారు వేరొకసారి స్పృహ తప్పి పడిపోయాడు. కొడుకు వెళ్ళిపోతున్నాడన్న బెంగచేత మళ్ళీ స్పృహ నుండి లేచి రాణులందరూ ఏడిచారు. ఆయన స్వస్థత కలిగి రాముణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు, రామా అహం రాఘవ కైకయ్యా వరదానీన మోహిత అయోధ్యాయా త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. రామా నీకు రాజ్యం ఇవ్వను అనడానికి నేనెవర్ని? నాది కాదు రాజ్యం, ఇక్ష్వాకు వంశంలో పరంపరాగతంగా వస్తోంది. ఏదైనా దోషం ఉంటే మహాపాతకం చేస్తే అప్పుడు పెద్ద కొడుక్కి రాజ్యం ఇవ్వకూడదు. నువ్వు ఏ దోషం చేశావు? ఏ దోషం చేయి కాబట్టి ఈ సింహాసనం, ఈ అయోధ్యానగరం,
కోసల రాజ్యం నీ చేత పరిపాలింపబడవలసినవి, నువ్వు విడిచిపెట్టి వెళ్ళవలసిన అవసరం లేదు. మరి నేను ఎందుకు నీకు పట్టాభిషేకం చేయకుండా భరతుడికి పట్టాభిషేకం చేస్తానని మాట ఇవ్వవలసి వచ్చింది? అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత, కైకమ్మ రాత్రి నేను ఇచ్చిన రెండు వరాలు జ్ఞాపకం చేసి నన్ను కట్టేసింది ఆ పాశముల చేత, తప్పలేదు. ఇప్పుడు క్షత్రియ నీతి ప్రదర్శించు. నేను వృద్ధుణ్ణైపోయాను, పెద్దవాణ్ణి, నీతో యుద్ధం చేయలేదు. నువ్వు అరివీర భయంకరుడవు, నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను ఓడించేయి. ఓడించేసి నన్ను తీసుకెళ్ళి కారాగారంలో పడయి. నేను కారాగారంలో ఉంటాను. రామా, నువ్వు అటు ఇటు నడుస్తున్నప్పుడు నువ్వు నిన్ను చూసి బతికేస్తాను. రాముడు లేకపోతే చచ్చిపోతాడు దశరథుడు, ఉండలేడు, అది ఆయన బెంగ. నన్ను కారాగారంలో పెట్టేయి. రాజ్యం వీరభోజ్యం కాబట్టి నన్ను ఓడించావు కాబట్టి నువ్వు పట్టాభిషేకం చేసేసుకో. నిన్ను కాదన్నవాడెవరు? అంతే తప్ప నేను అన్నానని నన్ను విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి వెళ్లకు వరణ్యానికి అన్నాడు. పితృవాక్య పరిపాలనము ఒక్కటే చేసినవాడు రాముడైతే ఇది కూడా చేసి పితృవాక్య పరిపాలన చేశాననొచ్చు. మా నాన్నగారే చెప్పారండి, అందుకనే ఆయన్ని కారాగారంలో పెట్టి నేను రాజ్యం ఏలుకున్నానండి, నేనేం దోషం చేశానని అడగచ్చు. కాదు, ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. తండ్రి మాట నిలబెట్టడం ప్రధానం కాదు, తండ్రి సత్యభ్రష్టుడు కాకుండా చూడడం ప్రధానం. పుత్రుడిగా ఆయన ధర్మం ఏమిటి? అలా రాజ్యం తీసుకోవచ్చు, కానీ వరమిచ్చి కొడుకుని ప్రోత్సహించి రాజ్యం కొడుక్కి దక్కేట్టుగా కుట్ర చేసి తన మాట చెల్లకుండా తానే కుట్ర చేసిన ఫలితం చేత సత్యభ్రష్టుడై ఊర్ధ్వలోకవాసం లేకుండా దశరథుడు జారిపోలేదు. అలా చేయడానికి ఆ కొడుకున్నది. కొడుకు తండ్రిని కీర్తి యందు నిలబెట్టాలి, తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి, తండ్రి యొక్క ధర్మాన్ని నిలబెట్టాలి, తండ్రి యొక్క మర్యాద నిలబెట్టాలి. అలా నిలబెట్టినవాడు కొడుకు తప్ప ఇంకొక మార్గాన్ని ఎంచుకుని సింహాసనం ఎంచుకున్నవాడు ఎలా ధర్మాన్ని నిలబెడతాడు? అందుకే చిరునవ్వు నవ్వి రాముడు అన్నాడు, నాన్నగారు బెంగచేత మీకు కాలము దీర్ఘంగా అనిపిస్తోంది, కానీ ఆలోచించండి 14 సంవత్సరములు ఎంతలో గడిచిపోతాయి. పెద్ద కాలం కాదు నాన్నగారు, 14 ఏళ్ళు ఇట్టే గడుస్తాయి. అరణ్యవాసం చేయడం చేత మీరు సత్యమునందు నిలబడతారు, తిరిగి నేను వస్తాను, వచ్చిన తరువాత మీరు నాకు పట్టాభిషేకం చేద్దురుగాని అని తండ్రిని అనునయించి వెళ్ళిపోయాడు. కౌసల్యామాత గృహానికి వెళ్ళాడు. వెళ్ళి కౌసల్యతో చెప్పాడు, అమ్మా అరణ్యవాసానికి బయలుదేరుతున్నానమ్మా, తండ్రి గారు శాసించారు, ఆ కారణం చేత యవ్వరాజ్య పట్టాభిషేకం విడిచిపెట్టి చీరాదినములను ధరించి నేను అరణ్యవాసానికి వెళుతున్నాను. అప్పటికింకా సీతమ్మ దగ్గరికి వెళ్ళలేదు అసలు రాముడు. కౌసల్యామాత గుండెలు బాధేసుకుంది. అంటే నేను వివరంగా అన్ని విషయాలు చెప్పడానికి కాలము అనబడేటటువంటి ఒక పెద్ద ప్రతిబంధకం ఒకటి ఉంది కదూ. కౌసల్యామాత గుండెలు బాదుకుని ఒక మాట అంది, నీ తండ్రి దశరథుడు ఎన్నడూ నా మందిరానికి రాడు, యవ్వనంలో ఉన్నటువంటి కైకేయి యందు మోహబుద్ధి కలిగిన వాడై ఎప్పుడూ కైకమ్మ మందిరానికి వెళుతూ ఉంటాడు. ఇన్నాళ్లకి నాకు సుగుణాభిరాముడవైనటువంటి నువ్వు కుమారుడిగా లభించావని, నువ్వు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుంటే నేను రాజమాతనవుతానని, నీలాంటి కొడుకు నాకున్నాడని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కైకమ్మ కుట్ర చేసింది, ఆ కుట్రకి నీ తండ్రి దశరథుడు కూడా పావయ్యాడు, ఉపకరణమై ఏ దోషము లేనటువంటి నిన్ను అరణ్యవాసానికి పంపిస్తున్నాడు. నీ తండ్రి ఎలాగూ ఇక్కడికి రాడు, నన్ను ఓరడించేవాళ్ళు లేరు, ఇంత కష్టంలో నేను ఎందుకుండాలి అయోధ్యలో, కాబట్టి నేను కూడా నీతో వచ్చేస్తాను, నీతో ఇక్కడ నేను ఉండనని. అది ఏ ఆడదైన తల్లి స్థానంలో ఉండి ఆ సమయంలో ఎంత కష్టపడి కందండి కౌసల్య, అంత తేలికగా ఏం కలగలేదు రామచంద్ర ప్రభు. ఎంత కష్టపడిందో పట్టమహిషిగా అశ్వమేధయాగంలో చేతిలో విచ్చుకత్తులు పట్టుకుని గుర్రం యొక్క కంఠాన్ని నరికి ఒక రాత్రి రాత్రంతా గుర్రం పక్కన తన భర్త పక్కన పడుకున్నట్టు పడుకోవాలి, మనసులో ఏ విధమైన చలనము రాకుండా. అప్పుడు దాని యొక్క మేద వపని తీసి అగ్నిహోత్రం మీద ఆ పచనం చేసి దాని నుంచి వస్తున్న వాసన రాజు పీలిస్తే అప్పుడు ఆ పాపముల నుండి వినిర్ముక్తుడవుతాడు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగం చేసిన ఫలితం కావాలి అంటే అనాథ ప్రేత సంస్కారం ఒక్కటే. అనాథ అయినటువంటి వ్యక్తి ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి ప్రేత సంస్కారం చేస్తే ఆ చేసిన సంస్కారము చేత అశ్వమేధయాగాన్ని చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు తప్ప కలియుగంలో అశ్వమేధయాగము లేదు, దానికి సంబంధించిన కల్పము
అవకాశమూ లేదు. కాబట్టి రాముడు అన్నాడు, అమ్మా ఎంత మాట అన్నావు, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియాహ సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. అసలు అమ్మా ఏ కారణమునకు కూడా ఆడది భర్తని విడిచిపెట్టి భర్తకి దూరంగా ఉంటానన్న మాట ఏ ఆడదాని నోటి వెంట రాకూడదు. భర్తని అనుగమించడమే స్త్రీ యొక్క ధర్మం. అమ్మా ఎంత మాట అన్నావమ్మా, దశరథ మహారాజు గారిని విడిచిపెట్టి నాతో అరణ్యవాసానికి వస్తావా? దశరథ మహారాజు గారు నీకు భర్త, నాకు తండ్రి, ఈ రాజ్యమునకు ప్రభువు, మనందరికీ రక్షకుడు. అమ్మా అంతటి వృద్ధుడే దశరథ మహారాజు గారిని నువ్వు విడిచిపెట్టి వచ్చేస్తే నేను వెళ్ళిపోయానని ఆయన దుఃఖం పొందితే ఆయనని ఓదార్చేవాడెవరమ్మా అని అడిగాడు. నిజం కూడా, నిజంగా రామాయణంలో ఉన్న మానవీయ సంబంధములను ఆలోచిస్తే కళ్ళంబట నీళ్ళొస్తాయి. పిచ్చి దశరథుడికి ఉపశాంతి లేక చిట్ట చివర కౌసల్యా మందిరానికి వచ్చి ఏడ్చి 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 కౌసల్య కూడా నింద చేస్తే బాధపడై ఆఖరికి, కౌసల్య నువ్వు కూడా ఇంత మాట అంటావా, నీ పాదములు పట్టుకుంటానని కింద పడి కాళ్ళు పట్టుకోబోయాడు. అప్పుడు కౌసల్యామాత అంది, అయ్యయ్యో ఎంత తప్పు చేశానండి, ఏ భార్య అయినా భర్తని ధిక్కరించి నీ కాళ్ళు పట్టుకుంటానని ఇంత స్థితి వరకు తెచ్చి మాట్లాడకూడదు, నా వల్ల ఇవాళ అపరాధం జరిగింది, నన్ను మన్నించండి అండి. పాపం రాత్రి రాముడి కోసం కలవరించి కలవరించి రాముడి అరణ్యవాసాన్ని తలుచుకుని కౌసల్య వింటోందనుకుని రాముడి గురించి బెంగ పెట్టుకుని మాట్లాడి మాట్లాడి నిద్రలోనే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. నిజంగా రాముడు ఈ ధర్మాన్ని చెప్తాడు రామాయణంలో, భర్తని విడిచిపెట్టి నేను ఇక్కడ కన్నా సంతోషంగా ఎక్కడో ఉంటానన్న మాట ఆడదాని వెంట రావడానికి వీలు లేదు. ఇది ఈ దేశంలో పుట్టినటువంటి ఆడవాళ్లకు ఉన్నటువంటి పరమధర్మం. పశ్చిమ దేశాలకు చెందవచ్చుగాక, కనపడ్డ ప్రతి ఆడదాన్ని ప్రేమించానని తిరగడం, వ్యాలంటైన్స్ డేలు చేసుకోవడం, ఇవాళ పెళ్లి చేసుకోవడం, రేపు విడాకులు ఇవ్వడం, దిక్కుమాలిన సంస్కృతి ఎక్కడో ఉండవచ్చుగాక. ఈ జాతిక సంస్కృతి లేదు. చావో రేవో, ఒకసారి మంగళసూత్రం కడితే ఆమెకు ఎన్ని బలహీనతలు ఉండనివ్వండి, భర్త ప్రేమించడానికి అవే కారణాలు అవుతాయి తప్ప భార్యని ద్వేషించడానికి అవి కారణాలు కావు. నా కడుపున పుట్టినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డ పరమ బలహీనుడు, శారీరకంగా ఎంతో వైక్లభ్యములున్నవాడనుకోండి, వాడి గురించి నేను విపరీతంగా తాపత్రయపడడానికి ప్రేమించడానికి అదే కారణమవుతుంది. భార్య అనేకమైనటువంటి లోపములు కలిగినదైతే, అమాయకురాలైతే, ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతే భర్త ప్రేమించడానికి అదే కారణం కావాలి. కాబట్టి భార్యాభర్తల యొక్క జీవనం అంటే ఎంత గొప్పగా ఉంటుందో, పురుషుడు ఉపాసన చేస్తే భగవంతుణ్ణి ఉపాసన చేస్తాడు, భార్యకి ఆ ఇబ్బంది లేదు, భర్తయే పరమదైవం. అందుకే సీతమ్మ అంటుంది సుందరకాండలో, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, అరణ్యవాసం చేస్తున్నవాడు కావచ్చు, నా భర్తయే నాకు పరదైవం, ఆయనని నేను అనుగమిస్తాను, ఆయన వెంట నడుస్తాను తప్ప పరపురుషుడు గురించి మనసులో కూడా చింతన చెయ్యను అంటుందా తల్లి. కాబట్టి అమ్మాయి ఇక్కడ ఉంటే సుఖం ఉండదు, నాతో వస్తే సుఖం ఉంటుందని, అది కొడుకు ఉన్న ప్రదేశమైనా సరే ఆ మాటను వినకూడదు, నేను వినకూడదు. కాబట్టి అమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి, దశరథ మహారాజు గారి యొక్క కష్టసుఖాలలో పాలు పంచుకోవాలి, నేను అరణ్యవాసం చెయ్యాలి, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టాలి, నిలబెట్టి తిరిగి రావాలి, ఆనాడు నేను ఆదర్శవంతమైన జీవితంతో ఉన్నవాణ్ణవుతాను తప్ప లేనినాడు ఎలా ఆదర్శవంతమైన వాణ్ణవుతాను? ఒకడు ఎన్ని చెప్పాడన్నదాన్ని చూడరు, వాడెలా బ్రతుకుతున్నాడన్నది చూస్తారు. ఒక మనిషి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తారు, వాడెలా బ్రతుకుతున్నాడంటారు. 1000 ప్రవచనాలు చెయ్యక్కర్లేదు, మనిషి మనిషిగా ధార్మికంగా బ్రతుకుతున్న ఒక్క వ్యక్తి కనపడ్డాడనుకోండి, ఆయన ఎన్ని ప్రవచనాలు చేశాడని చూడరు, ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు ఎంతటి ధర్మమో, కలియుగంలో కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిది సన్యాసాశ్రమంలో అంత ధర్మం. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వారి యొక్క చిత్రపటాన్ని చూస్తే చాలు, అంత సంతోషం అంత భక్తి కలుగుతాయి. ధర్మం అనేటటువంటిది
ఆచరణ చేత ఉద్దీపనమవుతుంది. అందుకే రాముడు ఒక చోట అంటాడు, కులీనం కులీనం వా శుభం వా ఎదివా శుభం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. అమ్మా, ఒక వ్యక్తి చెప్పిన దానిని బట్టి గౌరవించాలా అని చూడరు. ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, అతని నడవడి ఎలా ఉంటుంది, అతన్ని నిజంగా చెప్తాడా, చెప్పినట్టే అతను కూడా జీవితంలో ఆచరణ చేయడానికి ప్రయత్నిస్తాడా, అలా ఆచరణ చేయడానికి ప్రయత్నించేవాడు ధర్మమునందు అనురక్తి ఉన్నవాడైతే ఆయనని లోకం ఆదర్శంగా తీసుకుంటుంది తప్ప, నోటితో ఉపన్యాసాలు చెప్పి ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అవి నా కోసం కాదు వచ్చిన వాళ్ళ కోసం అంటే, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, ఇంకోడికి చెప్పరా నీతులంటే మాత్రం ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. అందుకు కాదు, మీకు చెప్పింది నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని అనుష్ఠానం చెయ్యాలి, నా జీవితంలో నేను కూడా అనుష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా మీకు నేను ప్రవచనాలు చేయడం శుద్ధదండగా. అందుకే రామచంద్రమూర్తి అంతటి వాడు ఈ మాట అంటాడు, చారిత్రమైవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. అమ్మా, ఈ వ్యక్తిని గౌరవించాలా గౌరవించకూడదా అన్నదానికి ప్రమాణముగా లోకము దేన్ని చూస్తుంది అంటే ఆయన యొక్క నడవడిని స్వీకరిస్తుంది. ఇవాళ రాముడు ధర్మాన్ని పాటించకుండా, అవునమ్మా నాన్నగారు నన్ను అరణ్యవాసానికి వెళ్ళమన్నారు అందుకని నువ్వు వచ్చేయమ్మా మనం వెళ్ళిపోదాం నీకు ఇక్కడ సుఖశాంతులు ఉండవమ్మా అని కౌశల్యని తీసుకుని వెళ్ళిపోతే దశరథ మహారాజు గారి తలకాయ కొట్టేసినట్టు అయిపోలా, ఆయనకేం కీర్తి ఉంటుంది, ఆయన పరిపాలన చేయడానికి ఏ విధంగా అర్హుడవుతాడు. అటువంటి కొడుకు ఎంత కష్టం వచ్చినా, కొడుకుని విడిచిపెట్టి ఉండలేక చచ్చిపోవలసి వచ్చినా కూడా తాను ఇచ్చిన వరానికి తాను బద్ధుడైపోయాడు. అయిపోయి రాముడు వెళ్ళిపోతున్న శోకాన్ని దిగమింగుకొని ఇక ఆ శోకాగ్ని తట్టుకోలేక శరీరం వదిలేశాడు తప్ప ఆయన మాత్రం మాట తప్పలేదు. తండ్రి సత్యమునందు నిలబడడానికి కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు తప్ప కొడుకు తండ్రిని ఓడించి సింహాసనం తీసుకోవడానికి రాముడు ఒప్పుకోలేదు. ఏమి వంశం ఆ వంశం, ఎటువంటి ప్రభువు మన ప్రభువు అన్ననాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ధర్మం పాటిస్తారు. ధర్మం పాటించడం అన్నది మొట్టమొదట ఎవరి వల్ల ప్రారంభమవుతుంది అంటే రాజ్యమును పరిపాలన చేసేవాడు ఆదర్శవంతుడవుతాడు. రాజ్యాన్ని పరిపాలన చేసేవాడికే ధర్మం లేకపోతే తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఆ ధర్మమే చేస్తే లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ధర్మం పట్టుకుంటారు. కాబట్టి చారిత్రము ప్రధానము. మహానుభావుడు కౌశల్యతో ఈ మాటలు చెప్తే ఆ తల్లి లేచి మంగళాశాసనం చేసి రామా నీకు సమస్త దేవతల యొక్క రక్ష కల్పింపబడుగాక అని యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే భవ సమత్తత్తే భవతు మంగళం అంటూ ఆ ఇంద్రుడి యొక్క దేవతల యొక్క రక్ష రామచంద్రమూర్తికి కలగాలని ఆశీర్వచనం చేసి పంపిస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది. మీరు, నేను తరచుగా ఈ మాట అంటూ ఉంటాను ఉపన్యాసాల్లో, ధర్మము నిలబడాలి అంటే లోకంలో ఎవరి వలన నిలబడుతుంది అంటే ప్రవచనం చేసే వాళ్ళ వల్ల, సన్యాసుల వల్ల, వాళ్ళ వల్ల కాదు ధర్మం నిలబడేది. ధర్మం నిలబడాలంటే దానికి పెట్టని కోట బిడ్డల్ని కన్న తల్లి. నేను ఎంత చెప్పనివ్వండి గుండెలు బాదుకుని ధర్మం నడుస్తుందని నమ్మకం ఏమి ఉండదు. ఈ సభకి ఎంతమంది వచ్చారు అన్నదాన్ని బట్టి సనాతన ధర్మము యొక్క వైభవము నిర్ణయింపబడదు. సభకొచ్చిన వాళ్లలో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది. బొట్టు లేని వాళ్ళు ఎంతమంది వచ్చి కూర్చుంటే మాత్రం సనాతన ధర్మం గొప్పది, వాళ్ళందరికీ అనురక్తి ఉందని చెప్పడం సాధ్యం. బొట్టొక్కటి పెట్టుకుని వచ్చి కూర్చున్నాడు అనుకోండి, నిజంగా వాడికి సనాతన ధర్మమునందు అనురక్తి. ఇక్కడ పుట్టుమచ్చ వచ్చుంటే ఏం చేద్దు, కురిపేసి మచ్చ వస్తే ఏం చేద్దు, బొట్టు పెట్టుకోవడానికే నీకంత కష్టమైతే ఇంకా నువ్వు సనాతన ధర్మాన్ని పట్టుకోవడంలో నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఒక సభకి ఎంతమంది వచ్చారన్న దాన్ని బట్టి గొప్ప కాదు, ఎంతమంది కనీసం బొట్టు పెట్టుకుంటారన్నది గొప్ప. కాబట్టి రాముడు అంటాడు, కౌసల్యామాత రాముడు బయలుదేరి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే ఒక మాట చెప్పింది. పెద్దలు ఈ మాట తరచుగా ప్రస్తావన చేస్తారు, ఒక తల్లి చెప్పిన మాట బిడ్డలు వెంటనే పాటిస్తారు. ఒరేయ్ నాన్న, నువ్వు పాలు తాగాలంటే పూజామందిరం దగ్గరికి వెళ్ళి మూడు మాటలు శ్రీరామ 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 అని గట్టిగా చెప్పిరా నీకు పాలిస్తాను అందనుకోండి, వాడు కనీసం అమ్మ పాలు తొందరగా ఇచ్చేస్తే ఆ పాలు తాగేసి పాఠశాలకు వెళ్ళిపోదామని అమ్మ చేతిలో పాలపాత్ర పట్టుకున్నా కూడా ఇవ్వకుండా మూడు మాటలు శ్రీరామనామని చెప్పి నీకు పాలిస్తాను అంటే, ఇప్పుడు పరిగెత్తుకెళ్ళి పాల గ్లాసు వంక చూస్తూ శ్రీరామ 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 అని పరిగెత్తుకొచ్చి పాలు తాగుతాడు.
నాన్న బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదురా, బొట్టు ఎప్పుడూ పెట్టుకోవాలి నాన్న అని అమ్మ చెప్పింది అనుకోండి, పిల్లవాడు బొట్టు పెట్టుకుంటాడు. అబ్బెబ్బే మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడతామండి అని చెప్పి తల్లి కూడా వచ్చిరా అని ఇంగ్లీష్ మాట్లాడేసేసి, అబ్బెబ్బే బొట్టెందుకు అలాంటివన్నీ ఏమక్కర్లేదు చాలా స్థానం, ఇప్పటి నుంచి ఎందుకు రా బొట్టు, మరి ఎప్పుడు పెట్టుకోవాలి వాడు, దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జలాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించినప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్ బలమీ పదంబుజవలం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అంతేగాని రిటైర్ అయిపోయిన తర్వాత నేను రామాయణం చదువుతానండి, ఎవడన్నా రాసిచ్చాడా ఉంటావు 60 ఏళ్ళు, ఒకవేళ 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత రామాయణం పట్టుకుంటే మాత్రం నీకు బరువు తప్ప ఏమర్థం అవుతుంది అందులోంచి. ప్రారంభం నుంచి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు రోజుకో శ్లోకం చదవడానికి రామాయణం బరువు అయిపోయిందా నీకు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ పళ్ళు తినేశావు, వెండి పళ్ళని తాకట్టు పెట్టి ఊరగాయలు పెట్టుకున్నావా? రామాయణం 7 కాండలు కొనుక్కోవడానికి డబ్బు లేదా నీ దగ్గర? ఎంత అన్యాయం! నీ ఇంటికి వస్తే ఒక్కచోట రామాయణం పుస్తకాలు కనపడవా? భాగవతంలో 12 స్కంధాలు నీ ఇంట్లో ఎక్కడా లేవా? కాళహస్తీశ్వర శతకం పుస్తకం లేదా? తల్లిదండ్రుల ఫోటో లేదా? నేను నీ ఇంటికి వచ్చి నిన్ను గౌరవించనా? ఎంత అన్యాయం నీ కోరిక! కనీసం రామాయణం 7 కాండల పుస్తకాలు ఇంట్లో లేకపోతే వాడు మనుష్యుడు అని చెప్పడం ఎలా సాధ్యమండి? ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు, చదవకపోతే పీడాపోయేది. రోజు దాని మీద పువ్వేసి నమస్కారం పెట్టు, రాముడంత ధర్మానుష్ఠాన తత్పరుడు ఎప్పుడప్పుడు నీ వంశంలో వస్తారు. కాబట్టి కని ఒక ఇంట్లోకి వెడితే, కొత్తగా పెళ్ళయింది ఒక జంటకి అంటే, నాయన నీ ఇంట్లో పెట్టుకోని రామాయణం పుస్తకాలు తెచ్చిచ్చేవాడేవాడు? ప్రెషర్ కుక్కర్ తెమ్మంటావా, ఏసీ ఇమ్మంటావా అనేవాడే తప్ప, నాయన నువ్వు చదువు చదవకపో, గృహప్రవేశం చేసి నువ్వు కాపరం పెట్టిన తర్వాత రామాయణం పుస్తకాలు ఎదురుగుండా పెట్టుకుని పువ్వు వేసి నమస్కారం పెట్టు, పువ్వు కూడా వేకుపోని నీ దగ్గర లేకపోతే, ఓ నమస్కారం పెట్టు చాలు. అలా ఉంచుకుంటే ఎప్పుడో అప్పుడు జీవితంలో ఏదో ఒక రోజున ఓ పుస్తకాన్ని తీసి ఎక్కడో ఒక్క శ్లోకం చదువుతాడు, ఏమో ఆ ఒక్క శ్లోకం ఆ రామాయణం వాణ్ణి మార్చేయచ్చు, లేదా వాడి వంశంలో 7 తరాల్ని ఎత్తేయగలిగినటువంటి ఒక మహానుభావుడు రామాయణానికి నమస్కారం చేసినందుకు పుట్టచ్చు. అసలు రామాయణం పుస్తకమే లేకపోతే ఇంకా ఎప్పుడూ ఎవడో ఎక్కడి నుంచో రావాలి, మన ఊళ్ళో ఉండాలి, రామాయణం చెప్పాలంటే ఎలా కుదురుతుంది? నువ్వెందుకు చదువుకో రామాయణం? వాడు తేరగా దొరికాడు నీకు కనపడింది దగ్గర నుంచి, మీరు ఎక్కడున్నారండి మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ ఉండడమా? ఏ పుస్తకం ఎందుకు చదువుకో రామాయణం కొనుక్కుని? కాబట్టి కౌసల్యామాత రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే ఒక అద్భుతమైన మాట చెప్పింది. పూర్వం బిడ్డలు ఎక్కడికైనా ఊరు ప్రయాణానికి వెళుతుంటే తల్లి చద్దెన్న మూట కట్టి ఇచ్చేది. పిల్లవాడు బాటసారిగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆకలి వేసినప్పుడు ఆ మూట విప్పుకుని ఆ చద్దెన్నం తినేవాడు. అమ్మ చేత్తో పెట్టిన అన్నం అది అమృతంతో సమానం. కౌసల్యామాత రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయే ముందు ఒక శ్లోకం చెప్పింది. ఆ శ్లోకం రాముడికి నిరంతరం జ్ఞాపకానికి వచ్చి ధర్మమునందు నిలబడేటట్టు చేసింది. ఎప్పుడైనా సరే ధర్మం నిలబడాలి అంటే ప్రతి ఇంటిలో తల్లి పిల్లలకి బోధ చేసినప్పుడే ధర్మం నిలబడుతుంది. 1,37,634 భాగం సీరియల్ చూసి గుర్తుపెట్టుకోవడం కన్నా రామాయణంలో ఒక్క శ్లోకం గురించి బిడ్డలకి చెప్పడం ప్రారంభమైతే వాడికి రామాయణం మీద అనురక్తి కలుగుతుంది. కౌసల్య రాముడితో అంది, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమీన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఆవిడంది, రామ ఇంతకాలం ధర్మాన్ని పాటించావు, ధర్మము రక్షిస్తుంది 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 అని నమ్మావు, ధర్మాన్ని పాటించడంలో నీకు ఇంతకాలము కాలము అనుకూలంగా ఉంది, అనుకూలంగా ఉన్న కాలంలో ధర్మాన్ని పాటించడం చాలా తేలిక రామా, కాలము ప్రతికూలమై నీకు అనుకూలంగా లేక నువ్వు కష్టములలో ఉన్నప్పుడు కూడా ఇదే ధర్మం నన్ను కాపాడుతుందని అదే ధృతితో రా ధర్మాన్ని పట్టుకోగలిగిన స్థితిని నువ్వు పొందదవుగాక, అలా ధర్మాన్ని పట్టుకున్నందుకు ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. యం పాలయసి ధర్మంతం ధృత్యాత నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. నిజం, నా ఇంట్లో నేనుండి తెల్లవారుజామున నిద్ర లేచేటప్పటికీ మా ఆవిడ పూజామందిరం తుడిచేసి మణ్ణీళ్ళు అక్కడ పెడితే సంధ్యావందనం చేసుకోవడం గొప్ప కాదు. ఏమీ అనుకూలంగా లేనటువంటి స్థితిలో నేను ఎక్కడో ఒక చిన్న గదిలో ఒక ఊరొచ్చి ఉన్నప్పుడు కూడా ఉన్న చోటే అవసరమైతే కాసిని నీళ్లు జల్లుకుని ఇక్కడ స్థలశుద్ధి పొందుగాక అని సంకల్పం చేసుకుని అక్కడ కూర్చుని నేను సంధ్యావందనం చేసి ఏదో ఓ చెట్టు వెతుక్కుని అర్ఘ్యమిచ్చిన నీళ్లు
అందులో పోసేసి సంధ్యావందనం మానకుండా చేశాననుకోండి, అప్పుడు నాకు సంధ్యావందనం మీద అనురక్తి ఉందని చెప్పడం. తప్ప అబ్బెబ్బే ఇక్కడ సంధ్యావందనం ఏం చేయనండి, మరి పడుకుంటున్నావు, కూర్చుంటున్నావు, తింటున్నావు, వీటన్నిటికీ గది పనికొచ్చింది, సంధ్యావందనానికి మాత్రం పనికిరాలేదు. అది కాదు, ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అన్నవాడి యొక్క అనురక్తి ముందు నీకున్నటువంటి ఉపకరణములు నీకు ఏ ఎదురు తిరగకుండా ఉండాలి. ఏ స్థితిలోనైనా నేను చెయ్యాలనుకుంటే చెయ్యాలంతే. భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తూ మధ్యాహ్నం దగ్గర నీళ్లు లేకపోతే ఇసుక ఎత్తి అర్ఘ్యంగా విడిచిపెట్టాడు. నీకు అసలు ధర్మమునందు అనురక్తి ఉండాలి, కానీ ధర్మ సంబంధమైనటువంటి కర్తవ్యత నిష్టయందు వైక్లవ్యము కలగదు. కాబట్టి రామ కాలము అనుకూలముగా ఉండగా ధర్మం చేయడం గొప్ప కాదు, ఇక నుంచి ఇక్కడ నుంచి కాలము ఎదురు తిరుగుతుంది. నీకు అరణ్యవాసానికి వెళ్ళిపోతానంటున్నావు, తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి, నువ్వు ధర్మంలో నిలబడడానికి బాగుంది, కానీ ఇది నీ మనసులో నిప్పురవ్వగా మెల్లిమెల్లిగా అగ్ని రాజుకోవడానికి కారణం కాకూడదు. తీరా అరణ్యవాసానికి వెళ్ళి మా నాన్నగారు అకస్మాత్తుగా ఓ రాత్రి కైకమ్మకి వరాలు ఇచ్చాడండి, కైకమ్మేమో ఎంతో సంతోషంగా రోజు రామా 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 అని కొడుకులా పిలిచి అకస్మాత్తుగా వరాలు అడిగిందండి, మా భరతుడు మాత్రం అలా కోరుకోవడం ఏమిటి, యవరాజ్య పట్టాభిషేకం, కొడుకు అడగకుండా ఆవిడ మాత్రం ఎందుకు అడుగుతుంది, అంటే ఇందులో భరతుడికి కూడా హస్తం ఉందండి అని చెప్పి అరణ్యంలో కూర్చుని ఇంకా అదే పనిగా మళ్ళీ ఎప్పుడు కనపడతారు, ఎవరు కనపడతారు, ఎవరి పేక్కో చేద్దామని చెప్పేసి ఒళ్ళు మరిచిపోయి, సంధ్యావందనం మర్చిపోయి, అగ్నికార్యం మర్చిపోయి, ఎందుకు వచ్చిన వనవాసం అది. కాబట్టి రామ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో అప్పుడు కూడా అంతే ధర్మంతో ఉండాలి. కాలము ప్రతికూలమైనప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగినటువంటి ఉత్సుకత, అటువంటి శక్తి, అటువంటి ధృతి నీకు ధర్మమునందు కలుగుగాక. ఈ శ్లోకం యథార్థానికి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లికి నోటికొచ్చి ఉండాలి. 24,000 శ్లోకాలు రాకపోతే పర్వాలేదు, ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ఈ శ్లోకం తెలుసుకోవాలి. ప్రతి తల్లి కూడా బిడ్డల్ని కూర్చోపెట్టి అన్నం పెట్టినప్పుడు లేదా పిల్లవాడితో మాట్లాడుతున్నప్పుడు ఈ శ్లోకం గురించి చెప్పాలి. ఒరే కాలము ప్రతికూలమైనప్పుడు రాముడు అంత ధర్మాన్ని పట్టుకున్నాడు. ఈ శ్లోకము ప్రాతిపదిక రామాయణంలో రాముడు ధర్మము పక్కన పెట్టేసి తన పని జరిగిపోతే చాలు అని అనుకుని ఉండి ఉంటే రామాయణంలో ఇక రెండు కాండలు ఉండవు, అసలు సుందరకాండ యుద్ధకాండ ఉండవు. ఆయన సీతమ్మ తల్లిని తిరిగి పొందాలి అనుకుంటే వాలి చిటికి వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉంది, వాలి కాళ్ళు పట్టుకుని సంధి చేసి నువ్వే రక్షించాలి, ఎలా అయినా మా ఆవిడ నాకు మళ్ళీ లభించేటట్టుగా చూడంటే వాలి చిటిక వేసి రావణాసురుణ్ణి బలిచి సీతమ్మని ఇప్పిస్తాడు. కానీ ధర్మం తప్పినటువంటి వాలితో స్నేహం చేసి సీతమ్మని పొందడం కన్నా ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసుకుని వాలిని వధించి సుందరకాండ యుద్ధకాండ నడిచేటట్టుగా చేసి సీతమ్మని తిరిగి తెచ్చుకున్నాడు కనుకనే కార్యం జరగడం ప్రధానమా, ధర్మంగా కార్యం జరగడం ప్రధానమా అంటే ధార్మికంగా జరగడమే రాముడికి కావాలి. ధర్మానికి పట్టాభిషేకం చేశాడు కాబట్టే త్రేతాయుగం దాటిపోయినా, ద్వాపరయుగం దాటిపోయినా, కలియుగం వచ్చినా రామ నామం, రామమూర్తి, రామ దేవాలయం అలాగే నిలబడిపోయి రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. కాబట్టి మనం ఎంత సంపాదించాం కాదు, ఎలా సంపాదించామన్నది ప్రధానం. మనం ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎంత ధార్మికంగా బ్రతికామన్నది ప్రధానం. ధర్మము ఆధారభూతమై ఉంటుంది. కాబట్టి కౌసల్యామాత ఆశీర్వచనం చేస్తూ చెప్పింది, యం పాలయసి ధర్మంతం ధృత్యాత నియమేన చ సవై రాఘవ శార్దూలా ధర్మస్వాం అభిరక్షతు అంది. రాముడు సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు, సీతమ్మ తల్లితో చెప్పాడు అరణ్యవాసానికి ఎడుతున్నానని. ఆవిడంది, ఏమిటి రామా మీరొక్కరే అరణ్యవాసానికి ఎడుతున్నట్టుగా మాట్లాడుతున్నారేమిటి, మీకు ఎలా పితృవాక్య పరిపాలన ఉందో నేను కూడా నా తండ్రి మాట పాటించాలిగా, నా తండ్రి కన్యాదానం చేస్తూ ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహీష్వపాణిన అని అన్నాడుగా, ఛాయైవానుగతా సదా అన్నాడుగా, నీడ ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నారుగా, మీరేమంటున్నారు
అరణ్యంలో పెద్ద పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తోడేళ్లు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, భయంకరమైనటువంటి సర్పాలుంటాయి, సీతా నీకు భయంగా ఉంటుంది, నువ్వు రావద్దు, అంతఃపురంలో ఉండి, ఇక్కడ దశరథ మహారాజు గారు ఉన్నాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉన్నారు, అంతఃపుర పరివారం అంతా ఉన్నారు, నీకు ఇక్కడ భద్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అంటున్నారు. కానీ రామా, నేను ఒక మాట చెప్పనా, అది సీతమ్మ ధర్మం, రామాయణం అంతా ధర్మమే. మహాపతివ్రత తల్లి, ఆమె నరకాంత నిజానికి కాకపోయినా యోనిజైనా నరుడైన రామచంద్రమూర్తిని అనుగమించినప్పుడు నరకాంతగానే పతివ్రతాధర్మాన్ని అనుష్ఠానం చేసింది. ఆవిడంది, ఏమిటి రామా ఇటువంటి మాటలు చెప్తున్నారు, మీరు అరణ్యంలో ఉండడమా, నేను అంతఃపురంలో ఉండడమా, అంతఃపురంలో ఉంటే నాకు సంతోషమా, అరణ్యంతో మీకో మీతో వస్తే నాకు కష్టమా, నేను ఒక మాట చెప్పనా, నా తంత్రీ వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నా పతి సుఖమేదేత ఎస్యాదపి శతాత్మజ. ఓ బిడ్డల్ని కన్నటువంటి తల్లి తెల్లవారుజామున నిద్రలేచి మంచం మించి కిందకి దిగుతూ నేల మీద పాదములు పెడుతున్నప్పుడు అమ్మ పాదములు నేలకి సోకి సొక్కిపోకూడదని అమ్మ పాదముల కింద చేతులు పెట్టి నడిపించగలిగినటువంటి నూరుగురు పుత్రులలో కన్న తల్లి వాళ్ల వల్ల పొందేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన ఉండడం భార్యకి ఎంతో సుఖకారకం. భర్త పక్కన ఉండడం కన్నా పరమసుపుత్రులైనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నా కూడా ఆడదానికి భర్త పక్కన ఉన్న సుఖ సంతోషాలు ఉండవు. మీరు ఎక్కడున్నారో అది అయోధ్య, మీరు లేనిదేదో అది అరణ్యం. ఇది బాహ్యంలో అంతఃపురం కావచ్చు, కానీ మీరు ఇక్కడ లేని నాడు నాకు అరణ్యం. కాబట్టి రామా, ఇక్కడ ఉండడం నాకు శాంతి కాదు, మీతో రావడమే నాకు శాంతి. నిజంగా సీతమ్మ అలా ఉండగలిగిందా? అక్కడికి వెళ్ళి ఏమిటో, మీరు మీ ధర్మం, మీ నాన్నగారు వరం ఇవ్వడం ఏమిటి, మీ నాన్నగారిని సత్యంలో నిలబడతానని మీరు బయలుదేరి వచ్చేయడం ఏమిటి, ఎందుకు వచ్చి నల్లరి, ఎక్కడో ఉండవలసిన వాళ్ళం, మిమ్మల్ని కట్టుకున్నందుకు బాగా సుఖపడుతున్నాను లేండి అని ఆవిడేం అనలేదు. అందుకే తిరిగి వచ్చినటువంటి సుమంతుడు దశరథ మహారాజు గారితోటి కౌసల్యతోటి మాట్లాడుతూ నా కోడలు అరణ్యంలో ఎలా ఉంది అని అడిగితే, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే హిదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. చిన్నపిల్ల తల్లి తండ్రి అక్కడ కూర్చుంటే పరమ సంతోషంతో ఆడేసుకుంటూ ఉంటుంది, మధ్య మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది, ఉన్నారా మా నాన్నగారు కూర్చుని ఉన్నారా, మా అమ్ముందా అని. అంతే, పిల్ల ఎంత సంతోషంగా ఆడుకుంటుందో రామచంద్ర ప్రభు ఉన్నాడన్న సంతోషంతో సీతమ్మ అరణ్యవాసం అంత అందంగా గడిపేస్తాం. ఆవిడికేమి చింతలు లేవు. అంటే భర్త ఒక్కడు పక్కన ఉంటే చాలు, ఆవిడికి లోకంతో సంబంధం లేదు. అందుకే తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతిమపి వ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా అంటారు వాల్మీకి మహర్షి. సీతారాముల యొక్క వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి మనసులో మరిన్ని మార్లు రామచంద్రమూర్తి మాత్రమే కదులుతూ ఉంటారు. వాళ్ళు అంతర్జాతిమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా, వాళ్ళు మనసు నోరు విప్పి మాట్లాడుకోక్కర్లేదు, వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి. వాళ్ళిద్దరిది అంత ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం. అందుకే సీతమ్మ ఉంది, రాముడు సంతోషంగా ఉన్నాడు, రాముడు ఉన్నాడు, సీతమ్మ సంతోషంగా ఉంది. రాముడు కూడా అలాగే ఉన్నాడా అండి? ఖచ్చితంగా, అందులో సందేహం అక్కర్లేదు. భార్య శాంతిస్థానం పురుషుడికి. అందుకే వివాహ క్రతువు యందు ప్రధాన హోమం చేసేటప్పుడు ఒక మాట అడుగుతాడు పురుషుడు, నీవు 10 మంది బిడ్డలకు తల్లి వగుదువుగాక, నన్ను నీకు 11వ కుమారుని చేసుకుందువుగాక అంటాడు. ఏమిటి దాని అర్థం? 10 మంది బిడ్డల్ని కంటావు, ఆ 10 మంది బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చెయ్యడానికి నేను ఎక్కడికో వెళ్ళి సంపాదించి తీసుకొస్తూ ఉంటాను, నువ్వు 10 మందికి స్నానం చేయించి 10 మందికి బట్టలు వేద్దాం అనుకునే వేళటికి మొదటి స్నానం చేసిన వాడు ఒంటి మీద మట్టి తోసుకొస్తాడు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ ఒళ్ళు తుడిచి మళ్ళీ బట్టలేసి వీళ్ళందరినీ పెంచి పెద్ద చేయడంలో నీకు ఓర్పు వచ్చేస్తుంది. నాకు, నేను పెద్దవాణ్ణి, ఇంటికి యజమానిని, ఇంత కష్టపడి వీళ్ళని పెంచాలనుకుంటాను. ఆఖరణ ఏదో ఒక రోజు నేనేమంటాను, ఊరే అలా కాదురా, ఇలా చేస్తే బాగుంటుందంటాను. కొడుకు అంటాడు, నాన్నగారండి పెద్దవారు అయిపోయారు కదా, చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఎందుకండి చెప్తారు, మాకు తెలియదు ఎలా చేయాలో, మమ్మల్ని పెంచినప్పుడు ఎలాగో సమయం లేదు, ఇప్పుడు ఖాళీ ఉందిగా రామాయణం చదువుకోండి అంటాడు. తండ్రి కోపం వచ్చి వెళ్ళి ఆ బయట ఎక్కడో ఆ వసానాలో కూర్చుంటాడు కుర్చీ వేసుకుని. నాన్నగారండి భోజనానికి రండి అంటారు పిల్లలు, నాకు ఆకలేదురా మీరు తినండి అంటాడు. ఓహో, నాన్నగారికి కోపం వచ్చింది బాబోయ్ అనుకుని అమ్మకి చెప్పి వాళ్ళు భోజనం చేసి నిశ్శబ్దంగా వాళ్ళ గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. భార్య వస్తుంది, రండి భోజనానికి అంటుంది. నేను రాను, నీ పిల్లలు తిన్నారుగా అంటాడు.
నీ కొడుకులు తిన్నారుగా నువ్వు తిను అంట. ఆవిడంటుంది చాలేండి, ఇందుకు వచ్చిన కోపం, మీరు కష్టపడి పెంచితేనేగా వాడు ప్రయోజకుడు అయ్యాడు, వాడు ఏ తప్పు మాట మాట్లాడాడు? నాన్నగారు మీరు కష్టపడి పెంచిగా మమ్మల్ని ప్రయోజకుల్ని చేశారు, మీ సమయం అంతా మాకు ధారపోసేశారుగా, ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశారు, మమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో రామాయణం కూడా చదువుకోలేదు కదా అని నాన్నగారు అంత త్యాగం చేశారే, కనీసం